న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డిస్ట్రిక్ట్, ఈ జిల్లాలో మొత్తం తెలంగాణలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఈ యొక్క ఉత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా పూజారులందరూ కూడా పూజలు చేస్తున్నారు. అమ్మవారికి భక్తులంతా కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. ఈ పండుగ ఆషాఢ మాసంలో ఆడపడుచులు బోనం ఎత్తుకొని అమ్మవారికి పూజ చేస్తారు. ఈ పండుగ మంచిగా తిని తాగే పండుగ ఇది. అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం. గత 2 సంవత్సరాలు 10-10 కోట్ల రూపాయలు ఇస్తే కొద్దిగా సరిపోతలేవన్నా, కొద్దిగా పెంచాలంటే ఈసారి 15 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. భక్తులందరికీ దేవాలయాలు అలంకరణ చేయడానికి, మరి కలరింగ్ చేయడానికి కొరకు సంతృప్తికరంగా నిధులు కేటాయించడం కూడా జరిగింది ఈ సంవత్సరం. అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, దేవాదాయ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్ఎన్బి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు ఈ యొక్క ఉత్సవానికి సహకరిస్తూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రాత్రి మొదలు కష్టపడి వాళ్ళు నిద్రాహారాలు వదిలి మీ యొక్క సేవలు చేస్తున్నారు. చాలా సంతోషం, వారికి అభినందిస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు వారు సహకరిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా జంట నగరాల్లో ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగకు శాంతియుతంగా జరుపుకోవడానికి సహకరిస్తున్నట్టు అన్ని వర్గాలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఏ ఆటంకాలు లేకుండా, ఏ అలజడి లేకుండా శాంతియుతంగా మన పండుగలన్నీ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఇదే పద్ధతి మనకు కంటిన్యూ కావాలా. పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, అందరం కలిసి చేసుకోవాలా. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, ఒక తోటలో ఒక చెట్టు పువ్వు పూస్తే తోటకు అందం రాదు, అన్ని చెట్లు పూస్తేనే ఆ తోటకు అందం వస్తుంది. అందుకొరకే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు సంతోషంగా ఉండాలా, అన్ని పండుగలు మంచిగా జరుపుకోవాలా. ఎవరి భక్తి వారికి, ఎవరి సాంప్రదాయం వారికి. కాబట్టి ఈ విధంగా మనం అందరం జరుపుకొని ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేదానికి మీరు సహకరించాలా. మీరు దీవెనిస్తే, అమ్మవారి దీవెన వల్ల వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. వర్షాలు పడాలని ఈ పండుగ నుంచి, వర్షాలు బాగా పండి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పని అమ్మవారిని కోరుతూ తప్పకుండా ఈ యొక్క పూజల ద్వారా అమ్మవారికి దయ కలిగి వర్షాలు వచ్చి అందరం కూడా సుభిక్షంగా ఉండేటువంటి వాతావరణం కలగాలని చెప్పని కోరుతూ మా ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి దేవాదాయ శాఖ మంత్రులు, మరి నేను ఇంకా 3-4 టెంపుల్లకు పోయేది ఉంది, మీ అందరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.